నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో వస్తున్న రూలర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడు మన నటసింహం నందమూరి బాలకృష్ణ. రెండు డిఫరెంట్ షేడ్స్లో నటిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరియు ఓ డాన్ పాత్రలో కూడా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఇటీవల బాలయ్య గారి కొత్త లుక్స్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ 20 ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక బాలయ్య 106వ సినిమా ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. బోయపాటి శ్రీని దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు బాలయ్య. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో సింహ మరియు లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం అటు బోయపాటి శ్రీను ఇటు నందమూరి బాలకృష్ణ ఇద్దరు కష్టపడుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా బాలయ్య 25 కేజీల బరువు తగ్గి మంచి స్లిమ్గా తయారవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మాస్ అంశాలు కాకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మాస్తో పాటు ఫ్యామిలీ కూడా మెచ్చే అవకాశాలు ఉండే సినిమాను తీస్తున్నాడట మన బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈ సినిమాకు రాజసం అనే టైటిల్ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి రాజసం అనే టైటిల్ని ఖరారు చేసి సమాచారం అందుతోంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలకు ఏం తీసిపోకుండా ఈ సినిమా కూడా మంచి హిట్ని అందుకుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.